హాయ్, హలో, అందరికి నమస్కారం. లక్ష్మి తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు ఉల్లిపాయ గోధుమ రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్గా కూడా, లేదా నైట్ టైం డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు. ఇది ఎప్పుడు తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది అందరూ తీసుకోవచ్చు. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా ఏమీ అవసరం లేదు. ముందుగా ఉల్లిపాయ గోధుమ రొట్టెకి కావలసిన పదార్థాలు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో మీకు ఎన్ని రొట్టెలు కావాలో దానికి సరిపడా పిండిని తీసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా ఉంటేనే ఈ రొట్టెకు చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నేను కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు. తర్వాత కొద్దిగా జీలకర్ర, జీలకర్ర కూడా చాలా మంచిది కదా హెల్త్కి. తర్వాత కరివేపాకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను నేను. తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. మీ ఇష్టం పచ్చిమిర్చి ముక్కలైనా కూడా వేసుకోవచ్చు. ఇది కారం అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రొట్టె. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుందాం. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, కారం, ఉప్పు, కొత్తిమీర, ఆయిల్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనికి వాటర్ కూడా అంత ఎక్కువగా పట్టవు, ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిలో నుండి కూడా కొద్దిగా వాటర్ వస్తుంది కదా మనం కలుపుకున్నప్పుడు. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని ఈ విధంగా పిక్చర్లో చూపిస్తున్నట్లుగా బాగా కలుపుకోవాలి ముద్దలాగా. ఇదేమీ నాననవసరం లేదు, కలుపుకోగానే వెంటనే తయారు చేసుకోవచ్చు. చపాతీలాగా ఇది కలుపుకొని 10 నిమిషాలు అలా పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కలుపుకోగానే వెంటనే తయారు చేసుకోవచ్చు ఈ రొట్టెను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని, దోశల పెను అయినా పర్వాలేదు, ఇలా ప్యాన్ అయినా పర్వాలేదు, ఒకటి తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ రాసుకొని, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా ఆయిల్ రాసి తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని దానికి సరిపడా పిండిని తీసుకొని మరీ మందంగా కాకుండా, మరీ పలుచుగా కాకుండా మీడియంగా ఉండేట్లుగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకునేటప్పుడు జరగకపోతే కనుక చేతికి కొద్దిగా ఆయిల్ కానీ వాటర్ కానీ రాసుకొని ఒత్తుకోవచ్చు. ఇది పెనం స్టవ్ మీద పెట్టక ముందే ఒత్తుకొని తర్వాత కాల్చుకోవాలి. పెనాన్ని ఏమీ వేడి చేయాల్సిన అవసరం లేదు. ముందుగా పెనం వేడి చేసి కనుక ఇలా పిండి వత్తాలంటే అది పెనానికి కరుచుకొని చేయంపట లేచి వస్తూ ఉంటుంది. అందుకని ముందే పెనానికి ఒత్తుకొని తర్వాత కాల్చుకోవాలి ఈ రొట్టెను. తర్వాత ఇంకో ప్యాన్లో కూడా ముందుగా చెప్పినట్లు ఆయిల్ రాసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ముందుగా ఒత్తి పెట్టుకున్న పెనాన్ని ఈ విధంగా స్టవ్ పై పెట్టుకొని రొట్టెలను కాల్చుకోవాలి. మీకు కావాలంటే పైనుండి కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు, లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్లుగా ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. అసలు వేసుకోకపోయినా కూడా పర్వాలేదు, ఎందుకు అనంటే పెనానికి కొద్దిగా రాసుకున్నాము, అలాగే పిండి కలుపుకునేటప్పుడు కూడా కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ ఏమీ అవసరం లేదు. సన్నని మంటపై 4 నుంచి 5 నిమిషాల పాటు కాల్చుకుంటే బాగా కాలుతుంది. ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం. ఇదేమి పెనానికి కూడా అంటుకోదు, ఈజీగానే ఊడి వస్తుంది. చూశారు కదా బాగా కాలింది. ఇప్పుడు రెండో వైపు కూడా కాల్చుకుందాం. సన్నని మంటపై కాల్చుకోవాలి ఇది.
ఈ విధంగా రెండింటిని తిప్పుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని కాలిన రొట్టెను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ గోధుమ రొట్టె రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగింటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇవి అన్నీ కిచెన్లో ఉండే ఐటమ్సే కాబట్టి ఈజీగా తయారు చేసుకోవచ్చు.